రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పినట్టు శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులే కాకుండా ప్రజానీకం అంతా కూడా పెద్ద ఎత్తున ఉత్సవాలుగా జరుపుకుంటున్నారు. ఈ దేశ ప్రధానిగా వారు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు, భూ సంస్కరణలు కానీ, బ్యాంకులను జాతీకరణ చేయటం కానీ, రాజభరణాలను రద్దు చేయటం కానీ, 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాలను తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున ఈ దేశంలో ఉన్నటువంటి సమాజాన్ని అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో ఒక సమసమాజ స్థాపన కోసం పునాదులు వేసినటువంటి ఒక గొప్ప ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అంతేకాదు, ప్రపంచంలోనే భారతదేశాన్ని ఒక గొప్ప దేశంగా నిలబెట్టడానికి తను తీసుకున్నటువంటి విదేశీ విధానంలో కూడా భారతదేశానికి గొప్ప ఔన్నత్యాన్ని తెచ్చినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే. బంగ్లాదేశ్ విజయంలో కానీ, ఆనాడు ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకొచ్చినటువంటి అలీన విధానాన్ని పాటిస్తూ భారతదేశం యొక్క ప్రత్యేకతని ప్రపంచ దేశాల్లో కూడా నిలబెట్టిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. తను నిత్యం ఈ జాతి కోసం, ఈ దేశం కోసమే పరితపించేవారు. భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు, సమూహాలన్నీ అనేక వర్గాల ప్రజానీకాన్ని కలిసి కట్టుగా ఉంచుతూ జాతిని ఏకతాటిపై నడపటం కోసం తన చివరి రోజు వరకు కూడా ప్రయత్నం చేస్తూ ఈ దేశాన్ని నిలబెట్టిన విషయం కూడా మనందరం ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు దేశాన్ని అస్థిరపరచాలని కొద్దిమంది ఆటంకవాదులు పెద్ద ఎత్తున దేశం పైన కుట్ర జరుగుతున్నప్పుడు ఆ కుట్రను తిప్పికొడుతూ నాకు నా ప్రాణం కంటే కూడా ఈ దేశమే ముఖ్యం, ఒకవేళ నా ప్రాణం పోయినప్పుడు ఈ దేశ సుస్థిరత కోసం, భవిష్యత్తు కోసం నా ఒంట్లో ఉన్నటువంటి ప్రతి రక్తపు బిందువు కూడా ఈ దేశ బలిష్టం కోసం పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది అని చాలా ధీరోదాతత్వం చెప్పినటువంటి ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అలా చెప్పడమే కాదు, చివరికి ఆ ముష్కరుల తూటాలకు బలై ఈ దేశ సమగ్రత, సమైక్యత కోసం తన ప్రాణాలని పణంగా పెట్టినటువంటి ధీరోదాత్రాలు ఒక గొప్ప నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అటువంటి ఇందిరాగాంధీ గారు ఈ దేశంలో పుట్టడం ఈ దేశ ప్రజలందరికీ కూడా గర్వకారణం. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ఇంకా గర్వకారణం, సంతోషకరమైనటువంటి విషయం కూడా. వారి నాయకత్వంలో ఈ కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్నటువంటి అనేక సంస్కరణలు తీసుకొని వచ్చి ఆ సంస్కరణల ద్వారా పేద ప్రజల జీవితాల్లో కూడా వెలుగు నింపినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఆలోచనలే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మార్గదర్శకం. వారి మార్గమే మా అందరికీ శిరోధార్యం. అందుకే మేము ఎన్నికల కంటే ముందు కూడా చాలా స్పష్టంగా చెప్పాం, ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని వస్తాం, తద్వారా రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా
అభివృద్ధిలో సమానమైనటువంటి అవకాశాలు కల్పిస్తామని. అదేవిధంగా శ్రీ రాహుల్ గాంధీ గారు కూడా ఎన్నికల సందర్భంలో చెప్పినటువంటి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ముఖ్యంగా కుల గణన గురించి వారు చెప్పినటువంటి అంశాలు కూడా మనందరం గమనంలో తీసుకోవాలి. శ్రీమతి ఇందిరాగాంధీ గారి స్ఫూర్తియే శ్రీ రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి కాస్ సర్వే. ఈ కాస్ సర్వే అనేటువంటి కుల గణన దేశవ్యాప్తంగా జరిపి ఈ దేశంలో ఉన్నటువంటి వనరులు, ఆర్థిక పరిస్థితులు, రాజకీయ సామాజిక అంశాలన్నింటిలో కూడా భారత రాజ్యాంగం మనకి ప్రియాంబుల్లో పొందుపరిచినటువంటి అన్ని అంశాలని అందుబాటులో తీసుకొని రావాలి అని అంటే ఈ అంశాలన్నింటి కూడా సంపూర్ణంగా మనం సర్వే చేసి ఎక్కడ ఎవరు ఏ స్థాయిలో ఈ అంశాలని పొందగలుగుతున్నారు, అలా పొందలేకుండా దూరం ఉన్నటువంటి వర్గాలందరికీ కూడా సమాన అవకాశాలు కల్పించడానికి మనం ఎటువంటి ప్రణాళికలు తయారు చేయాలనేటువంటి ఆలోచనతోనే ఇందిరాగాంధీ గారి స్ఫూర్తితో శ్రీ రాహుల్ గాంధీ గారు ఈరోజు కుల గణనకు సంబంధించి వారు ఆ ప్రకటన చేయటం, ఆ ప్రకటనకు అనుగుణంగానే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, ప్రజాప్రభుత్వం, పీపుల్స్ గవర్నమెంట్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ మంత్రిమండలి మొత్తం కూడా ఒక తీర్మానం చేయటమే కాకుండా సభలో కూడా తీర్మానం చేసి ప్రభుత్వ పరంగా జీవో ఇష్యూ చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్యాష్ సర్వే జరుగుతున్నటువంటి అంశం కూడా మీ అందరికీ తెలిసినటువంటి అంశమే. ఈ క్యాష్ సర్వే సంపూర్ణంగా సమగ్రంగా ఒక సైంటిఫిక్ గా ప్రభుత్వ అధికారులతో ఈ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చాలా స్పష్టంగా నిబద్ధతతో ఈరోజు సర్వే జరుగుతాం. సర్వే జరిగేటువంటి ప్రక్రియ తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు, రాజకీయ సామాజిక అవకాశాలు అన్నింటిలో కూడా పాలు పంచుకోవడానికి కావలసిన సమగ్రమైన ప్రణాళిక తయారు చేయడానికి ఈ ప్రభుత్వానికి దోహదపడుతుందని, ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజెప్పటమే కాకుండా మనం చేసేటువంటి ఈ ప్రగతిశీల ఈ సామాజిక, ఆర్థిక, రాజకీయ అవకాశాలు ఈ సమగ్రమైనటువంటి కుల గణన ద్వారా జరిగేటువంటి లెక్కలతో తీసుకునే నిర్ణయాలు రేపటి భవిష్యత్తులో భారతదేశానికి ఒక రోల్ మోడల్గా కాబోతుందని చెప్పడానికి కూడా ఎటువంటి సందేహం లేదు. అంతిమంగా భారతదేశం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూసేటట్టుగా తెలంగాణ మోడల్గా ఈ దేశంలో ఈ అంశాలను చేపడతామని చెప్పి ఇప్పటికే మా అధినాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు కూడా చెప్పడం జరిగింది. ఆ దిశలోనే ఈరోజు స్పష్టంగా అంత కమిట్మెంట్తో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ క్యాష్ సర్వే చేపిస్తా ఉంది. జరిగేటువంటి సర్వే కూడా మీ అందరికీ తెలిసిందే, ప్రతిరోజు ఎంతవరకు పూర్తి చేసాం, ఎంతవరకు అవుతుంది అనేటువంటి అంశాలు కూడా ప్రజల దృష్టికి తీసుకొని వస్తున్నాం. అందుకే ఈ సందర్భంగా మరొక్కసారి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ గారి స్ఫూర్తితో రాష్ట్రంలో సగభాగంగా ఉన్నటువంటి మహిళా శక్తిని అందరిని కూడా గుర్తిస్తూ మహిళలందరినీ మహాలక్ష్మిలాగా మేము గౌరవిస్తూ మహాలక్ష్మిలాగా ముందుకు తీసుకొని పోవటం కోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆ ప్రకటన చేసినటువంటి అంశం కూడా మీ అందరు గుర్తు చేస్తూ దాంట్లో భాగంగా ఇప్పటికే ఆ మహిళలను గౌరవిస్తూ ఫ్రీ బస్, ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే అమలు చేస్తున్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. దాదాపు నెలకి 400 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్న ప్రయాణానికి రాష్ట్ర ప్రభుత్వమే మహిళల తరఫున ఆ డబ్బుల్ని ఆర్టీసీకి కడుతున్నటువంటి అంశం కూడా మీకు తెలియదు కాదు. అట్లాగే మహిళలందరికీ కూడా వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవటం కోసం దాదాపు సంవత్సరానికి 20 ఇందిరాగాంధీ గారి ఆలోచనలకి మేము కార్యోన్ముఖులు అవుతామని, వారి ఆలోచనలే ముందుకు తీసుకొని కట్టుదిట్టమైనటువంటి నిర్ణయాలతో వారి ఆలోచనలు ముందుకు తీసుకొని పోతామని చెప్పి తిరిగి మరొకసారి మేమంతా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి వాగ్దానం చేస్తూ
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకి నాయకులకు కూడా పిలిపిస్తున్నా, మనమందరం శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఆలోచన స్ఫూర్తితో అడుగులు ముందుకు వేద్దాం, వారి ఆలోచనలు ఇంకా బలంగా తీసుకొని పోదామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా పిలిపిస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం. థ్యాంక్ యూ. దేశ సమగ్రత, దేశ సమైక్యత, దాని గురించి అవగాహన లేనటువంటి వాడు, లేకపోతే దేశ భవిష్యత్తు గురించి, లేకపోతే దేశానికి సంబంధించినటువంటి గతం గురించి తెలియనటువంటి కొద్ది మంది కావాలని శ్రీమతి ఇందిరాగాంధీ గారి చరిత్రని వక్ర మార్గంలో తీసుకొని పోయి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేశాభిమానం ఉన్నటువంటి వాళ్ళు కానీ దేశ సమగ్రత సమైక్యత మీద ఏమాత్రం అవగాహన ఉన్నా కానీ ముందుగా అందరూ ఆ సమగ్రత సమైక్యత కోసం తన ప్రాణాల్ని తృణప్రాణంగా అర్పించినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారికి చేతులెత్తి నమస్కరిస్తారు తప్ప ఆమెను తప్పుగా చిత్రించడానికి ఎవరు ఒక్కడు కూడా ప్రయత్నం చేయరు. కేవలం దేశాన్ని అస్థిరపరచాలని, దేశాన్ని విభజించాలని, దేశంలో ఉన్న సమాజాన్ని అనేక రకాలుగా విభజించి అందులోంచి రాజకీయంగా లబ్ధి పొందాలనుకున్నటువంటి వాళ్ళు మాత్రమే శ్రీమతి ఇందిరాగాంధీ గారి గురించి తప్పుగా చెప్పడం కోసం ప్రయత్నం చేస్తారు. అటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఈ దేశానికి ప్రమాదకరమే. భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ లాగానే కాంగ్రెస్ పార్టీ కూడా ఉంటుందని వాళ్ళు ఆ ఊహల్లో బతుకుతా ఉన్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, లేకపోతే ప్రతి పేదవాళ్ళు ప్రతి సామాన్యుల అకౌంట్లో 15 లక్షలు వేస్తామని, లేకపోతే నల్లధనం మొత్తాన్ని తీసుకొచ్చి చూపిస్తామని, దొంగ నోట్లంతా చూపిస్తామని నోటు రద్దు సందర్భంగా చెప్పినటువంటి అంశాలు ఇవి అత్యాది అంశాలన్నీ ఆనాడు ఎన్నికలకు ముందు వాళ్ళు చెప్పినటువంటి అంశాలు. వాళ్ళు ఏమీ అమలు చేయలేదు కాబట్టి అవతల పార్టీ వాళ్ళు కూడా అట్లా చేయరేమనేటువంటి భ్రమల్లో ఉన్నారేమో. ఒక్కసారి మేము చేసినటువంటి అంశాలన్నింటినీ చూసి జాగ్రత్తగా వాటిని ఫాలో కమ్మని చెప్పదలుచుకున్నాం. ఒకటి ఉచిత బస్సు రవాణా సౌకర్యం, మీరు మహిళలు తిరిగే బస్సుల్లో మీ మహిళలను కూడా ఎక్కి తిప్పించండి, ఎవరైనా పొరపాటున వాళ్ళు టికెట్లు అడిగితే మాకు చెప్పండి, వాళ్ళకు కూడా ఉచితంగానే ఇస్తాం. అట్లాగే 200 యూనిట్లలోనే ఉచితంగా కరెంట్ ఇస్తున్నామని చాలా స్పష్టంగా చెప్పాం. ఒకవేళ మీ పార్టీలో వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా 200 యూనిట్లు వాడుకుంటుంటే వాళ్ళకు కూడా ఇస్తాం, ఒకవేళ మీ దృష్టిలో ఎవరైనా ఉంటే మాకు చూపించాం. ఇట్లా మేము చాలా స్పష్టంగా చెప్పాం, రాష్ట్రంలో నిరుద్యోగ యువతి యువకుల కోసం ఉద్యోగాలు ఇస్తాం, చాలా స్పష్టంగా మేము పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తామని. ఈరోజు ప్రక్షాళన చేయటమే కాదు, ఉద్యోగాల క్యాలెండర్లు ప్రకటించడమే కాదు, యూపీఎస్సీ మోడల్లో ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ముందు తీసుకొని పోతున్నాం. ఎవరు కాదన్నా అవునన్నా ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులందరికీ తెలిసింది. ఇప్పటికే 55,000 ఉద్యోగాల్ని రిక్రూట్ చేశాం, క్యాలెండర్ ప్రకటించాం, ముందుకు పోతా ఉన్నాం. అట్లా ఒక్కొక్క అంశాన్ని తీసుకొని ముందుకు పోతున్నాం. చివరికి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా మేము ప్రతి పేద కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పాం. ఈ దీపావళి సందర్భంగా ప్రకటించి దానికి కావాల్సిన కమిటీలు కూడా వేసి సర్వే కూడా జరుగుతాం. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ పోతూనే ఉన్నాం. కనపడినటువంటి అంటే పచ్చ కామెర్లు ఉన్నటువంటి వాళ్ళందరికీ ప్రపంచం అంతా పచ్చగా ఉన్నట్టుగా, వాళ్ళు చేయట్లేదు కాబట్టి మిగతా వాళ్ళు కూడా చేయట్లేదని భ్రమలో ఉంటే వాళ్ళ కర్మ. అదే అంటున్నా నేను, అంటే కేసీఆర్ కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ ఒకటే కాబట్టి వాళ్ళకి అట్లాగే కనిపిస్తుంది, రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. నేను చాలా స్పష్టంగా ఇప్పటికే చెప్పాను కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు,
వాళ్ళని భూములు కోల్పోతున్నటువంటి వాళ్ళ సమస్యను కూడా అర్థం చేసుకుని ముందుకు పోవాలన్నటువంటి ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ తీసుకుని వచ్చింది. ఈ ల్యాండ్ ఎక్విజిషన్ రైతుల కోసం, భూమి కోల్పోయేటువంటి వాళ్ళ కోసం అద్భుతంగా ఉంది, దాన్ని అమలు చేస్తున్నామని చెప్తున్నా. అట్లాగే భూమి కోల్పోయినటువంటి వాళ్ళందరికీ కూడా అందరితో మాట్లాడే చేస్తామని చెప్తాం. వాళ్ళకి కావాల్సిన రకరకాల ఫోరమ్స్ లో మాట్లాడుకోవడానికి అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్తాను. కొద్దిమంది రాజకీయ పార్టీ సంబంధించిన నాయకులు కావాలని కుట్రపూరితంగా కొద్దిమంది అమాయకులైనటువంటి దళిత గిరిజనుల్ని రెచ్చగొట్టి వాళ్ళకు నష్టం జరిగేటట్టుగా ఆ కలెక్టర్ స్థాయి అధికారి పైన దాడి చేపించి, భౌతిక దాడి చేపించి, భౌతిక దాడి ద్వారా కొంత హింసను ప్రేరేపించడం కోసం చేస్తున్న ప్రయత్నాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. ఇది సరైనది కాదు. మీలాగా బలవంతంగా మేము ఎక్కడ ఎవరు భూములు లాక్కోలేదు. మీలాగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పంచినటువంటి దాదాపు 24 లక్షల ఎకరాలు అసైన్ చేసినటువంటి భూముల్లో హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో దాదాపు నాకు తెలిసే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి 1-2 నియోజకవర్గాలకే 10,000 ఎకరాల పైబడి ఈ ఎస్ఎల్ ల్యాండ్ భూములు గుంజుకొని ఆక్షన్ చేసినటువంటి దుర్మార్గులు మీరు, లేఅవుట్లు చేసుకున్న అమ్ముకున్నటువంటి దుర్మార్గులు మీరు, ఏ ప్రభుత్వ అవసరాల కోసం పరిశ్రమలు పెట్టడానికి కాకుండా చివరికి వాటిని అసైన్ చేసినటువంటి భూములు వెనక్కి తీసుకొని లేఅవుట్లు చేసుకున్న లేఅవుట్ల ద్వారా మీరు మిగతా వాళ్ళకి అమ్మి ఏంటి పైశాచిక ఆనందం పొందినటువంటి మీరు ఈరోజు ఈ గిరిజనుల గురించి, దళితుల గురించి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా ఉంది. బ్రదర్, అన్నిటి మీద స్పందిస్తాం. అసలు మేమే స్పందిస్తున్నాం, మా ముఖ్యమంత్రే స్పందిస్తా ఉన్నాడు. మా ముఖ్యమంత్రే అసలు మా రైతులకి నిజమైనటువంటి న్యాయమైనటువంటి వాళ్ళకి లబ్ధి చేకూరాలని ఆయనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వద్దన్నప్పుడు కదా ఇంకో ఆయన ఖండించాల్సింది. మేమేమి ఇయ్యాలని మేము పోరాటం చేస్తూ ఉంటే, రైతులకు న్యాయం జరగాలని ఆయన చూస్తూ ఉంటే, రైతులకు ఉద్యోగాలు, వాళ్ళ కుటుంబ సంబంధించిన పిల్లలకు ఉద్యోగాలు రావాలని ఆయన చూస్తూ ఉంటే, మీరు అవన్నీ ఏం జరగకుండా అక్కడ హింసను ప్రోత్సహించి ఏదో కార్యకలాపాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరేం రాజకీయం కోసం చూస్తూ ఉన్నారు. మా ముఖ్యమంత్రి ఏమో అక్కడ అభివృద్ధి, వాళ్ళ కుటుంబాలు వాళ్ళు బాగా ఎదగాలని ఆయన ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన ల్యాండ్ R&R ప్యాకేజ్ ఎట్లా కావాలంటే అట్లా కూర్చోబెట్టి ఏమంటారు ఇంటరాక్షన్ ద్వారా చేయాలని ఆలోచన చేస్తాం.